గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యంలో రైలు పట్టాలలాగా అధికార వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ అనేటువంటిది వెళుతూ ఉంటుంది. అదే సందర్భంలో పార్టీలో కూడా, పార్టీలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉండేటప్పుడు కూడా వాళ్ళు చేసేటువంటి పొరపాట్లని పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు తెలియజేస్తే ఖచ్చితంగా దాన్ని మార్చుకుంటే కన్నా అది పార్టీకి ఉపయోగం. సేమ్ టు సేమ్ ప్రభుత్వాల్లో కూడా గతంలో జరిగేది అదే కదండి. అందరూ కూడా అంటే నేను ఎవరిని అని చెప్పను, కానీ అహంకార పూరితంగా ఎవరు ముఖ్యమంత్రి అయిపోతే చాలు, లేదా మంత్రులు అయిపోతే చాలు, మేము అధికారం చలాయించవచ్చు, వాస్తవాన్ని ప్రజలకి దగ్గర నుంచి మేము తెలుసుకోకపోయినా మాకు తెలిసిందేదే వేదం, మాకు తెలిసింది మేము ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడిండేదే వేదం, లేదా కలెక్టర్లు చెప్పిండేటువంటిదే వేదం, ఆఫీసర్లు చెప్పిండేదే వేదం, లేదా తెల్లతోలు తీసుకునేటువంటి విదేశీయులు చెప్పిండేదే వేదం అనేటువంటి భావనలో కొంతమంది వెళితే నాకు నువ్వు మాక్సిమం సీట్లు ఇచ్చేసేసారు కాబట్టి ఇంకా ఎంత సీట్లు ఇచ్చిన తర్వాత ఎవడేమి నేను కేర్ చేయాల్సిన పనిలే, అంతవరకు అతని కోసం కష్టపడినటువంటి నాయకుడిని కేర్ చేయాల్సినటువంటి పనిలే, ఎవరిని చెప్పినటువంటి మాటలో వినాల్సిన పనిలే, ఏది ఏమైనా నేను చేయొచ్చు అనేటువంటి అహంకారం ఇంకొక వైపు. ఈ విధంగా రాష్ట్రం ఇబ్బంది పడినటువంటి విషయం అందరికీ తెలుసు. అయితే ఈరోజు అందరికీ ఒక రకమైనటువంటి యొక్క అది ఆత్మజ్ఞానం కానివ్వండి లేకపోతే ఏదో అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి సంబంధించి స్పష్టంగా దీంట్లో రెండు ఉన్నాయండి. ఒకటి, జనసేన ప్రముఖ పాత్ర వహించింది వాస్తవంగా, బీజేపీ తెలుగుదేశం కలవడంలో జనసేన ఏంటంటే ప్రముఖ పాత్ర వహించింది. అయితే జనసేనకు ఉండేటువంటి లక్ష్యం గురించి నేను ఎప్పుడైనా ఇప్పుడు నా యొక్క ముందు డిబేట్స్ గురించి కూడా నేను చెప్తున్నా, నేను చూశాను కాబట్టి. 2014లో పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు, అధికారంలోకి వచ్చింది. మామూలుగా మిగతా పార్టీల్లో అయితే చిన్న సపోర్ట్ చేసినా కూడా నాకు ఒక కాంట్రాక్ట్ ఇవ్వండి, నాకు చైర్మన్ పదవి ఇవ్వండి, లేకపోతే నాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి అడిగేటువంటి వాళ్ళు. ఆయన ఏ రోజు కూడా అడగలే, ఎంతసేపు అయినా కూడా మేము 10 సంవత్సరాలు మళ్ళీ ఈ రోజే అధికారంలోకి రావాలని కాదు 10 సంవత్సరాలైనా పోరాడతాం అనేటువంటి భావంతో ఆయన ఉన్నారు. సో ఈ రోజు అటువంటి వ్యక్తి ఒక కేంద్ర బిందువుగా ఇక్కడ ఉన్నాడు. రెండో దానికి 21 సీట్లు ప్లస్ 2 MP సీట్లు అన్నప్పుడు 100కి 100% స్ట్రైక్ రేట్ తో అతను ఉన్నాడు. ఇది ఆల్మోస్ట్ ప్రపంచంలోనే ఒక గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే గొంతు కానీ ఏదైతే ఉందో అది ఎక్కడ బయట అయినా లోపలైనా ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పురంధరేశ్వర గారు కూడా అదే విషయం చెప్పారు. పురంధరేశ్వర గారు కూడా చెప్పింది ఏంటంటే, వాస్తవంగానండి మనం ఒక ట్రైన్లో పోతూ ఉన్నాం, ఎక్కడో రైలు పట్టాలకు సంబంధించి ఉంది, ఇంజన్ డ్రైవర్కి తెలియలే, ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్తే ఇంజన్ డ్రైవర్ సర్దుకుంటే అందరూ సేఫ్ అవుతారు కదా. సేమ్ అంతే, పార్టీలో ఉండేటువంటిది కేవలం నాయకులకి సంబంధించి వాస్తవంగా విపరీతమైన ఒత్తిడి ఉంటుందండి. ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా, ఏ మంత్రులైనా, ఏ ముఖ్యమంత్రులకైనా విపరీతమైన ఒత్తిడి ఉంది. వీళ్ళలో సినిమాల్లో ఉన్నట్లుగానో లేకపోతే పురాణాల్లో ఉన్నట్లుగా 1000 చేతుల్లో 1000 బెదళ్ళు ఎవరికి ఉండవు. వీళ్ళందరూ కూడా కింద ఉండేటువంటి వాళ్ళని సమన్వయం చేసుకొని సమర్థవంతంగా ముందుకు పోవాలి. అటువంటి విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కింద ఉండే ఆఫీసర్స్ తో పొరపాట్లు జరగచ్చు, అభిప్రాయం పై వాళ్ళకి వేరే ఉన్నా, ఆ విషయం పైన ఉండేటువంటి వాళ్ళకి తెలియకపోతే తెలియజేయాల్సిన బాధ్యత ఎవరుంది? ప్రతిపక్షం. ఒకవేళ ప్రతిపక్షం లేదనుకుని అట్లే నిర్లక్ష్యంతో ఉంటే పార్టీ మొత్తం మునిగిపోతుంది. కాబట్టి ఆ బాధ్యతని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది అని పురేష్ సుందర్ గారు స్పష్టంగా చెప్పారు. వీఆర్ డూయింగ్ లైక్ దట్, వీ విల్ డూ లైక్ దట్, దాంట్లో అనుమానమే అవసరం లేదు. కాబట్టి అధికార పక్షమా ప్రతిపక్షమా కాదండి, మొట్టం మీద ప్రజాపక్షమా కాదా, ఇది ప్రతి ఎమ్మెల్యేకి బాధ్యత ఉంటుంది, ప్రతి మంత్రికి బాధ్యత ఉంటుంది, ప్రతి ముఖ్యమంత్రికి బాధ్యత ఉంటుంది. Yes, sir. కాబట్టి ముఖ్యమంత్రి ఏదైనా పొరపాటు చేసినా, మంత్రులు ఏదైనా పొరపాటు చేసినా, కింద ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళు నడం పెట్టుకుని కింద ఆఫీసర్లు ఏమైనా పొరపాటు చేసినా దాన్ని తెలుసుకొని పైన ఉండేటువంటి యొక్క రాజకీయ పార్టీలో ఉండే ముఖ్యమంత్రి గారికి కానీ ఆ సంబంధిత శాఖలకు కానీ తెలియజేసేటువంటి బాధ్యతని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇది ఇక్కడే కాదండి, ఈవెన్ మీరు చూస్తే ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్న చోట ఒక చోట ఒక ఎమ్మెల్యే వ్యక్తి ఒక స్త్రీని చెంపదెబ్బ కొట్టాడు ఏదో విషయంగా, వెంటనే అతనికి తగిన శిక్ష వేసేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు అక్కడ. ఆ విషయం